జరిగింది. అయినా వాళ్ళ కక్ష తీరలేదు. ఈరోజు వాళ్ళ కొడుకును ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తాపూరు కంచుకోటగా ఉంటే ప్రియాంక గారిని ఓడించడానికి మొత్తం భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకులందరూ కూడా మొహరించి ఈరోజు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ప్రియాంక గారి మీద ఎన్నికల బరిలో దించడానికి వాళ్ళకి అభ్యర్థి దొరకలే. అభ్యర్థి దొరకని నేపథ్యంలో మణికంఠ రాథోడ్ ఒక రౌడీ షీటర్ 30 పైగా తీవ్రతి తీవ్రమైన నేర స్వభావం కలిగిన కేసులు ఉండి తడిపార్ అంటే నగర బహిష్కరణ శిక్ష అనుభవిస్తున్న ఒక రౌడీ షీటర్ను ప్రియాంక గారి మీద భారతీయ జనతా పార్టీ ఎన్నికల బరిలో దించిండ్రు. తాత్కాలికంగా అతను కోర్టుల వైపు స్టే తెచ్చుకొని చిత్తాపూర్ నగర ప్రవేశం పొందిండు. ఇంత నేర స్వభావము నేర చరిత్ర కలిగిన అభ్యర్థిని ఇవాళ బీజేపీ ఎన్నికల బరిలో దించింది. బీజేపీ పదే పదే మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడికి భక్తులము, జై హనుమాన్ జై బజరంగ బలికి వారసులము, మాలాంటి దేశభక్తి కలిగిన రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు లేరని పదే పదే చెప్పుకుంటుంటారు. నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను నరేంద్ర మోడీని అడుగుతున్నా, ఒక రాజకీయ నేపథ్యం ఉండి ఇలాంటి నేర చరిత్ర లేని కుటుంబము ప్రజాసేవలో అత్యంత గౌరవం పొంది మీరు కక్షగట్టి 2019లో లోక్సభకు ఓడిస్తే కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారికి రాజ్యసభ సభ్యుడిగా నియమించడమే కాకుండా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఎంత కీలకమైందంటే ప్రధానమంత్రి హోదాకి ధీటైన సమకాలీన హోదా. ఇదే కాకుండా 140 కోట్ల తెలంగాణ మొత్తం దేశ ప్రజలకు ఒక దిక్సూచి మార్గనిర్దేశం చేసి దేశానికి స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీకి వారిని అధ్యక్షుడిగా దేశ ప్రజలందరూ కలిసి దేశంలో ఉండే కాంగ్రెస్ శ్రేణులందరూ కలిసి ఓటేసి ఎన్నికల ప్రక్రియ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే గారు. మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షుడిగా నామినేట్ కాలేదు. పార్టీ ఎన్నికలను ఎదుర్కొని వారి ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అలాంటి మల్లికార్జున్ ఖర్గే గారిని ఈరోజు ఒక రౌడీ షీటర్ అయిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ హత్య చేస్తా అని చెప్పి వారి కుటుంబాన్ని మొత్తాన్ని అంతమొందిస్తా అని భార్య పిల్లలతో సహా ప్రియాంక ఖర్గేను మల్లికార్జున్ ఖర్గేను అందరిని కూడా చంపుతామని బహిరంగంగా బెదిరించుడు. ఈ బెదిరింపు ఆడియో రికార్డ్ మొత్తం బయటకు వచ్చింది. నిజంగా భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ గారికి ఈ దేశ రాజ్యాంగం పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ గౌరవం ఉంటే మణికంఠ రాథోడ్ని భారతీయ జనతా పార్టీ నుంచి బహిష్కరించాలి. ఎట్లయితే స్థానిక పోలీసులు అతని నేర చరిత్ర చూసి నగర బహిష్కరణ చేసిండో, ఈ ఎన్నికలను వదులుకొని ఒక అసెంబ్లీ ఓడిపోయినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ కిరీటం ఊడిపోయేది లేదు. కానీ ఒక ఆదర్శము ఒక విలువలు కలిగిన రాజకీయం చేయాలి అంటే జేపీ నడ్డా బీజేపీ అధ్యక్షుడు, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మణికంఠ రాథోడ్ చిత్తాపూర్ బీజేపీ ఎన్నికల అభ్యర్థిని తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించాల్సిందిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇట్లాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులను ఈరోజు బీజేపీ ఎన్నికల బరిలో దించింది. ఎందుకంటే కర్ణాటకలో బొమ్మాయి నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 40% కమిషన్ సర్కార్ అని ప్రజలు నమ్మి ఆ పార్టీని బండకేసి కొట్టాలని డిసైడ్ అయింది. కర్ణాటకలో దాదాపుగా 150 సీట్ల మెజారిటీతోటి కాంగ్రెస్ను గెలిపించాలని అక్కడ ప్రజలు నిర్ణయించుకున్నారు. భారీ మెజారిటీతో మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. వారు ఏఐసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత మొదటి విజయం హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచింది.
రెండో విజయం కర్ణాటకలో గెలవబోతున్నాము, మూడో విజయం ఈ డిసెంబర్లో తెలంగాణలో గెలవబోతున్నాము, నాలుగో విజయం దేశ రాజకీయాలలో ఎర్రకోట మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నది. కాబట్టి మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వాన్ని ఎదుర్కోలేక, వారు లేవనెత్తిన అంశాలకు బీజేపీ సమాధానం ఇవ్వలేక ఈరోజు ఆ కుటుంబాన్ని అంతమొందించాలని కుట్ర చేస్తున్నారు. కుట్ర బహిర్గతమైంది. పార్టీ పరంగా బీజేపీ మణికంఠ రాథోడ్ మీద చర్యలు తీసుకోవాలి. పోలీసుల పరంగా ఏఐసీసీ సెక్రటరీ, ఎందుకంటే మల్లికార్జున్ ఖర్గే గారు అధ్యక్షుడు, జాతీయ స్థాయిలో ఏఐసీసీ సెక్రటరీగా సంపత్ కుమార్ గారు ఉన్నారు, పార్లమెంట్ సభ్యుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, పీసీసీ ప్రెసిడెంట్గా నేను, ఈ దేశ రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వ్యక్తిని, ఏఐసీసీ అధ్యక్షుడిని సంపుతమని బెదిరించినప్పుడు తెలంగాణ పోలీసుల మీద కూడా బాధ్యత ఉన్నది. అందుకే తెలంగాణ పోలీసులకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకమైన ఫిర్యాదు చేసినాము. చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలను అన్నింటిని కూడా తీసుకోమని ఇవాళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వారి నుంచి రసీదు కూడా పొందడం జరిగింది. కాబట్టి తెలంగాణ పోలీసులు కూడా మల్లికార్జున్ ఖర్గే గారిని హత్య చేయడానికి జరిగిన కుట్రలో భాగస్వాములు అందరి మీద కూడా విచారణ చేసి తగిన రీతిలో సెక్షన్లు నమోదు చేసి వాళ్ళని అరెస్టు